సమైక్య పాలనలో వెనుకబాటు గురైన నల్లగొండకు అభివృద్ధి ముఖద్వారంగా నిలిచింది మునుగోడు. ఇదే గడ్డపై ఫ్లోరైడ్ భూతాన్ని అంతం చేసేందుకు సీఎం కేసీఆర్ యుద్ధం మొదలుపెట్టి విజయం సాధించారు. ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకానికి మునుగోడులోనే బీజం పడింది. ఇంటింటి రక్షిత మంచినీరుతో మునుగోడులో ఫ్లోరైడ్ రక్కసిని భూమిలో పాతిపెట్టింది మిషన్ భగీరథ. ప్రపంచం అబ్బరపడేలా ఇంటింటికి సురక్షిత నది జలాలను అందిస్తూ ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న మిషన్ భగీరథ పథకానికి బీజం పడింది ఇక్కడే. మునుగోడు నియోజకవర్గంలో ఉద్యమకాలంలో పర్యటించిన కేసీఆర్ ఫ్లోరైడ్ వెతలను చూసి చెలించి ముఖ్యమంత్రి కాగానే ఇక్కడే ఫ్లోరైడ్ భూతాన్ని తన్నుకొట్టేందుకు భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. అనతి కాలంలోనే భగీరథ పనులన్నీ పూర్తయి ఇంటింటికి కుళాయిల ద్వారా కృష్ణా నదీ జలాలు అందడంతో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ భూతం అంతమైంది. భగీరథ పథకం ఏ విధంగా సక్సెస్ అయింది, ప్రధానంగా మునుగోడు నియోజకవర్గంలో భగీరథ పథకం వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి, ఫ్లోరైడ్ భూతాన్ని భగీరథ ఏ విధంగా అంతం చేసిందో ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. స్వరాష్ట్రంలో నల్గొండ జిల్లా మునుగోడు ప్రాంతం దశ దిశ తిరిగింది. ఒకప్పుడు నల్గొండ జిల్లాలోని మునుగోడు ప్రాంతం అంటేనే ఫ్లోరైడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. ఆ ప్రాంతంలో పుట్టిన పిల్లలు ఫ్లోరైడ్ బారిన పడి జీవితంలో నరకం అనుభవిస్తున్న ఎంతో మంది ఇప్పటికీ కంటికి కనిపిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న సమయంలో ఢిల్లీలో ప్రధానిని కలిసి కూడా ఫ్లోరైడ్ బాధితులు తమ సమస్యను పరిష్కరించాలంటూ ఎన్నో విజ్ఞప్తులు చేశారు. అందరూ ఫ్లోరైడ్ బాధితుల్ని వింత బాధితుల్లా చూశారే తప్ప ఏ ఒక్కరూ కూడా సాయం చేయలేదు. కనీసం సమస్యను తెలుసుకుందామన్న సోయి కూడా నాటి సమైక్య పాలకులకు లేదు. ఉద్యమ సమయంలోనే కేసీఆర్ మునుగోడు ప్రాంత ఫ్లోరైడ్ సమస్యను తెలుసుకుని దానికి శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎంగా 2014లో మహమ్మారిపై యుద్ధం ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్లో మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించి ఆ పథకానికి మునుగోడు ప్రాంతం నుంచే శ్రీకారం చుట్టారు. శాస్త్రీయంగా ఫ్లోరైడ్ మహమ్మారిని మునుగోడు నల్గొండ ప్రాంతం నుంచి కనుమరుగయ్యేలా చేశారు. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, నారాయణపురం, చెండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పల్ ప్రాంతంలో ఫ్లోరైడ్ గతంలో అత్యధికంగా ఉండగా ఇప్పుడు ఆ జాడే కనిపించడం లేదు. కేసీఆర్ గారు ఉద్యమకాలంలోనే ఈ ప్రాంతం అంతా కలియదిరిగింది. ఆ మరిగూడెం కానివ్వండి, నాంపల్లి కానివ్వండి, చండూరు కానివ్వండి, మునుగోడు కానివ్వండి, అన్ని మండలాల్లో కూడా కలియదిరిగిన వ్యక్తి కేసీఆర్ గారు. ఆ రోజుల్లోనే గ్రహించిండు. ఆ రోజు ఉద్యమకాలంలో ఏదైతే చెప్పిండో ఈ ప్రాంతంలో రక్షిత మంచినీరు కావాలి, సాగునీరు కావాలని చెప్పిండో. రక్షిత మంచినీరును ఇలా చౌటుప్పల్లోనే పైలాన్ని ఏర్పాటు చేసుకొని అసలు రాష్ట్రానికి మొత్తానికి కూడా ఇది ఒక ఇండికేషన్ లాగా ఒక సింబాలిక్ తీసుకొని మంచినీళ్ళను ప్రతి ఇంటికి ఇవ్వగలిగినాం. ఇలా మునుగోడులో కూడా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇవ్వగలిగినాం. మరి దాంతో ఈరోజు ఇక్కడ ఒక్క ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుడు కూడా లేడు అనేది కేంద్ర ప్రభుత్వమే చెప్పింది, వాళ్ళ మంత్రిత్వ శాఖనే చెప్పింది. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలనే కాకుండా తెలంగాణ ఓ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా నిలిచింది. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. స్వరాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో 965 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉండేది. మునుగోడు నియోజకవర్గంలోనే 120 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉండేది. ప్రతి ఊరిలో ఎంతో మంది యువకులు, వృద్ధులు కాళ్ళు చేతులు వంకరపోయి, బొక్కలు అరిగిపోయి అంగవికలాంగులుగా కనిపించేవారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ ఫ్లోరైడ్ భూతాన్ని అంతం చేయకపోతే మునుగోడు ప్రాంతం మనుషులు నివసించడానికి వీలులేని బ్లాక్ స్పాట్ అవుతుందని హెచ్చరించింది. అయినా నాటి పాలకులకు సోయి రాలేదు. కానీ నేడు ఒక్కటంటే ఒక్క గ్రామంలో కూడా ఈ మహమ్మారి జాడలేదు. నేడు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు సురక్షిత నదీ జాల్ని అందించేలా ప్రభుత్వం మిషన్ భగీరథను పక్కాగా అమలు చేస్తోంది. లక్షల కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేసి, వందల ట్యాంకులు నిర్మించి ప్రజలకు సురక్షిత తాగునీరు అందిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా మాకు ఇంటింటికి నల్లాలు ఇచ్చిర్రు,
మంచిగా నీళ్లు వస్తున్నాయి. ఇప్పటికి ఏ గొడవలు లేకుండా మాకు శాశ్వతంగా 24 గంటల కరెంట్ వల్ల దానివల్ల మాకు మాత్రం విపరీతంగా నీళ్లు ఉన్నాయి. ఇప్పటికైతే మాకు ఏ ఇబ్బంది లేదు. సారు అడుగుపెట్టిన కాంచెలు కూడా మా కాలం కూడా మంచిగా ఘనంగా ఉంది. అన్ని విధాలుగా కూడా మాకు సహకారం అందుతుంది. నీళ్ల వల్ల మాకైతే ఏ ప్రాబ్లం లేదు. మిషన్ భగీరథ వల్ల ఆ ముందు చూపు చూసి ఆ ఘనత ఎవరు అంటే కేసీఆర్ ఈ ఆరోగ్యంగా అందరూ ఆరోగ్యంగా ఉండడానికి కారణం కూడా ముందు చూపుతో ఆలోచించిన వ్యక్తి కూడా ఏకైక వ్యక్తి కూడా కేసీఆర్ అని కూడా చెప్పుకోవచ్చు. 2014 తెలంగాణ రాష్ట్రం రావడం, దాని తర్వాత ఈ మిషన్ భగీరథ స్టార్ట్ చేయడం, దాని తర్వాత వచ్చినటువంటి ప్రతి ఇంటింటి నల్ల నీళ్లు కానీ ఈ మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఇంటికి రావడం, దాని ద్వారా ఇప్పుడు అందరం ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అంత సంతోషంగా మంచిగా ఉన్నారు, ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు గతంలో పిల్లలు ఇవ్వడానికి ఎవరు రాకపోయేది. అట్లాంటిది ఈరోజు ఫ్లోరిన్ సమస్య వల్ల ఎవరు రాకపోయేది. ఈరోజు అందరూ సక్రమంగా ఉండి అందరు బాగున్నారు కాబట్టి పిల్లలు ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తున్నాం, మంచిగా ఉన్నది, హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ మొట్టమొదట మిషన్ భగీరథలో భాగంగా సార్ కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లీడు చౌడుపల్లి మండలంలో ఫైలాన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి మా దగ్గర ఇప్పుడు ఫ్లోరిన్ లేకుండా మిషన్ భగీరథ ద్వారా మా ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం మంచిగా వస్తుంది. అందరూ హర్షిస్తూ ప్రజలందరూ మా గిరిజనులు కూడా ఎక్కడో గుట్టల మీద ఉన్న తండలకు కూడా ఈరోజు మిషన్ భగీరథ వాటరు అనేది ప్రతి ఇంటికి వెళ్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేదు వాటర్ వల్ల, ఆరోగ్యంగా ఉన్నారు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇంటింటికి నీరు అందిస్తున్న మిషన్ భగీరథ పథకంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. నీటి నాణ్యత పరిణామ క్రమంలో మంచి ప్రణాళిక అమలు చేస్తున్నందుకు కేంద్రం జల్ జీవన్ పురస్కారాన్ని కూడా ప్రకటించింది. సీఎం కేసీఆర్ సంకల్ప సిద్ధితోనే మిషన్ భగీరథ పథకంతో అద్భుత ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. గతంలో ఈ ఫ్లోరైడ్ రక్కసితో పెళ్లికి పిల్లని కూడా ఇవ్వని గ్రామాలకు నేడు వెతుక్కుంటూ వచ్చి కన్యాదానం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు మునుగోడు ప్రాంతం ఏ విధంగా మారిపోయిందో. గతంలో ఈ ఫ్లోరైడ్ రక్కసితో పెళ్లికి పిల్లని కూడా ఇవ్వని గ్రామాలకు నేడు వెతుక్కుంటూ వచ్చి కన్యాదానం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు మునుగోడు ప్రాంతం ఏ విధంగా మారిపోయిందో. బిందెలు పట్టుకుని కిలోమీటర్ల మేర నడిచే బాధ తప్పడంతో పాటు ఇంటి ముందే నల్లా నీరు వస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఫ్లోరైడ్ శాతం చాలా ఎక్కువగా అధికంగా ఉండేది. ఎంతో మంది అనారోగ్యం కారణం వల్ల కొంతమంది వికలాంగులు కావాల్సి వచ్చింది. ఎన్నో అనారోగ్య పాలై చనిపోవడం కూడా జరిగింది. ఈ సమస్యను ఎవరు ఇంతవరకు పరిష్కరించలేకపోయారని కూడా ఎంతోమంది జనాలు ఆవేదన వ్యక్తపరిచారు. ఉద్యమం మొదలుపెట్టిన కేసీఆర్ గారు ఉద్యమంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లాలో అధిక క్లోరైడ్ శాతం ఉందని తెలిసి ఇక్కడ మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు మిషన్ భగీరథ ప్రారంభించడం వల్ల నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబం ఆరోగ్యమైన వంతమైన నీళ్ళని తాగడం మొదలయ్యింది. వారి వల్ల నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ శాతం అనేది చాలా వరకు తగ్గిపోయింది. గతంలో 20-30 సంవత్సరాల నుంచి గత పాలకులు ఎవరు మునుగోడు నియోజకవర్గంలో ఎవరిని చూడకుండా అసలు మంచినీటి శుద్ధి లేకుండా ఫ్లోరిన్తో చాలామంది కాళ్ళు చేతులు వంకరపోయి నడుము అంతా ఆగమై అటువంటి ఆలోచన ఏ గవర్నమెంట్ చూడకుండా కేసీఆర్ సార్ ఒక గొప్ప మనసుతోటి ఫ్లోరిన్ని తరిమి కొట్టారంటే ఒక కేసీఆర్కే దక్కింది. అది ప్రజలందరూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉండరు. అక్కడ సెంటర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, ఇక్కడ స్టేట్లో ఉండే, అప్పుడు ఈ ప్రాంతానికి ఎవ్వరు చెప్పుడు గొప్పలు చెప్పురే తప్ప ఎవ్వరు ఒక్క రూపాయి పని కూడా చేయలే. అదే ప్రజాబంధు మన కేసీఆర్ గారు ఉద్యమంలో పులి, పనిలో పులి, అభివృద్ధిలో పులి. ఈరోజు మా మునుగోడు కాన్సెషన్కి ప్రతి ఒక్క ఇల్లుకు ఇంటింటికి మన మిషన్ భగీరథ వల్ల మంచినీళ్ళు అందిస్తున్నారంటే ఒక కేసీఆర్ సార్ గొప్పతనం తప్ప ఇలాంటి ముందు చూపు ఇలాంటి పనితనము ఏ నాయకుడి కూడా రాదు. సీఎం కేసీఆర్ చొరవ వల్లే తమ ప్రాంతంలో ఫ్లోరైడ్ భూతం అంతమైందని మునుగోడు ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ కాలంలోనే తమ ప్రాంత సమస్యను గుర్తించిన కేసీఆర్ దానికి శాశ్వత పరిష్కారం చూపారన్నారు. గత పాలకులు ఫ్లోరైడ్ సమస్యను పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. గతంలో నీళ్ళకి చాలా ఇబ్బంది ఉండే, ఇప్పుడు నీళ్ళు మంచిగా అందుతున్నాయి. మిషన్ భగీరథ అందరి నల్లలు మంచిగా వస్తున్నాయి.
కాలం కూడా మంచిగా అయితుంది మాకు ఆరోగ్యం ఉంటున్నాం మంచిగా ఉందంతా మాకైతే మంచిగా ఉంది కేసీఆర్ గెలిచిన కాడకెళ్ళి గెలిచినాక మాకు ముందుగా మునుగోడు కాన్సెన్స్ లో ఫ్లోరిన్ అనే ఉన్నదాన్ని గుర్తించి ఈ రోజు ఫైలాన్ నిర్ణయించి ఈ ఫైలాన్ వల్ల టోటల్ మునుగోడు కాన్సెన్స్ కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాడ మంచినీరు వచ్చేలా విధంగా చేసిన ఘనత ఓన్లీ ఒక కేసీఆర్ ఆ కేసీఆర్ ఉండడం వల్ల ఈ రోజు మా ఫ్లోరిన్ లేకుండా ఇలా మేము సస్యశ్యామలంగా ఉండడానికి కారణం కూడా కేసీఆర్. ఇదివరకు చాలా ప్రాబ్లం ఉండే గతంలో ఏ బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఏం చేయలేకపోయారు. 2014 నుంచి కేసీఆర్ వచ్చినాక అంతా మంచిగా ఉంది. ఇప్పుడు ఇంటింటికి బిందె బయటికి తీయకుండా ఇంటింటికి నల్లబెట్టారు. ఆ నీళ్ళు మంచి ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏం లేదు. రాజీనామా చేసిన ఎమ్మెల్యే కూడా అప్పుడు ఏదో ఏదో చెప్పిండు ఏం చేయలే ఆయన మళ్ళా ఆయన ఇప్పటిదాకా ఏం మళ్ళా తిరిగి చూడలే మళ్ళా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడర్ అనేది ఓ పాత మాట. ఇప్పుడు ఆ ఊసే ఎవరూ ఎత్తడం లేదు. పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా బలంగా ఎదుగుతున్నారు. దీనంతటికీ మిషన్ భగీరథ పథకమే ప్రధాన కారణం. మునుగోడు ప్రజల్ని పట్టిపీడుస్తున్న ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టింది మిషన్ భగీరథ. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్ప సిద్ధికి నిదర్శనమైన మిషన్ భగీరథ పథకం ఎన్నో అద్భుతాలను సృష్టించింది. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా సురక్షిత నదీ జలాలు తాగుతూ ప్రజలు చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారు. ఎన్నో రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలుస్తూ ఎంతో ఘనకీర్తిని సాధించింది మిషన్ భగీరథ పథకం. కెమెరా పర్సన్ భీమేష్తో రామ్ టీనిస్, నల్గొండ.